హాయ్, నా పేరు రవి. నేను హైదరాబాద్లో ఉంటాను. మా ఏరియాలో ఈ మధ్య పవర్ కట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఏసీలు వేసుకోలేకపోతున్నాం, స్నానానికి గీజర్ వేసుకోలేకపోతున్నాం. మా చిన్నప్పుడు పవర్ కట్ అంటే మేము ఇల్లు వదిలేసి బయటకు వచ్చి నైబర్స్తో మాట్లాడేవాళ్ళం, లేదా ఇంట్లోనే ఉక్కపోస్తే బుక్స్తో గాలి సిరుకుంటూ కూర్చునేవాళ్ళం. ఆ తర్వాత అసలు పవర్ కట్స్ అనేవి తగ్గిపోయినాయి. ఎప్పుడో వానబడినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు తప్ప యూజువల్గా ఇటుపక్క కరెంటే కట్. ఏదేమైనా కూడా ఒకప్పుడు పవర్ కట్స్ మాకు చాలా అలవాటు ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు కరెంటు పోయినా చాలా చిరాకేస్తుంది, అయినా కూడా ఈ టైంలో పవర్ కట్స్ చేయడం మంచిదే. ఎందుకంటే సార్, బిల్ సార్, హలో, 8,000 సార్? ఏంటి ఇది మొత్తం వేయాల్సిన బిల్లు? నాకే ఇచ్చావేంటి? నాదొక్కటిదే ఈ చాలు సార్? మీ ఇంటిదే 8,000. అలా ఎలా వస్తుందయ్యా 8,000? నాకేం తెలుసు సార్, అసలే మే నెల, ఎండలు మండిపోతున్నాయి, రోజంతా ఏసీ వేసుకుని ఉండొచ్చు. ఎంత వేసుకున్నా 8,000 రావడం ఏందయ్యా? సార్, రీడింగ్ చూసి బిల్ వేయడమే నా పని. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళి మాట్లాడుకోండి. హలో, ఈఎంఐ ఫెసిలిటీ ఏమైనా ఉందా? రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఆకలేస్తే ఏ పిజ్జాను దీనికి మాత్రం నెక్స్ట్ రోజు జాబ్ చేయాలి, నా వల్ల కాదు. నాన్న టోనీ ఈవీ రన్నింగ్ లో ఉంది, చూడట్లేదు. ఆ రిమోట్ ఎక్కడ ఉంది? అక్కడ వెళ్ళి ఆఫ్ చేద్దాం అనుకున్నా. రిమోట్ ఎక్కడ ఉంది? మోటార్ వేసి ఆపలేదు. మోటార్ ఆఫ్ చేశా, 10 నిమిషాలు నీళ్ళు బొక్క. ఏసీ ఏమో 16 ఉంది. అవునన్నా, ఎంత 16 లో పెట్టినా చల్లగవట్లేదు. ఇంకా అంతకన్నా తక్కువ అవుదా? ఇంకా తక్కువ. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఈసారి మన కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? ఎంత వచ్చినా సరే రూమ్మేట్స్ కాబట్టి స్ప్లిట్ వేసుకుందాం 50-50. ఎస్ ఎస్, అయితే 4,000. 4,000? 4,000? 4,000 ఎలాగొస్తా? నా తమాషాగా ఉందా? అయినా నా సేవింగ్స్ 2,000. ఇక స్ప్లిట్ ఏమేస్తా, నీకు బిల్ ఏం పంపుతా. నాన్న బుజ్జి, 4,000 కరెంటు బిల్లు, అందులో నీ వాటా 2,000 అని నువ్వు అనుకుంటున్నావు? నీకు 220 వోల్ట్స్ జట్కా ఇవ్వనా? నీ వాటానే 4,000, కరెంటు బిల్లు 8,000 వచ్చింది. 8,000 ఎలా వస్తుందన్నా? అయినా 8,000 ఎలా వస్తుంది? ఏవో, అందరికీ ఇలాగే వచ్చిందా, మనకి ఎంత వచ్చిందా? ఇండియాలో ఎప్పుడు కరెంటు బిల్ ఎక్కువ వచ్చినా పవర్ కట్టే ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? ఏంటి? ఇలాంటప్పుడు పక్కింటి అడగాలి, రమేష్ గారు మీ ఇంట్లో కరెంటు ఉందా? నాగేష్ గారు, మీకు ఈసారి కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందా? నాగేష్ గారు, మీకు కూడా కరెంటు బిల్లు ఈసారి ఎక్కువ వచ్చిందా? 5,000 వచ్చింది సార్ కరెంటు బిల్లు. అది చూసి నేను గుండాకి పడిపోయా. మళ్ళీ నన్ను లేపడానికి ఎక్కడ కరెంటు షాక్ ఇస్తారో, దాని వల్ల మళ్ళీ ఎక్కడ కరెంటు బిల్లు పెరిగిపోతుంది, నేనే లేచేశా. అంటే మాకే కాదు, మీకు కూడా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందనమాట. మరి సాయి నీకు? నాకు 3,000 వచ్చింది బ్రో. అదేంటి, జస్ట్ 3,000? అంటే మాకు నాగేష్ గారికి ఎక్కువ వచ్చిందా? నువ్వెంత లక్కీ బ్రో, 3,000 వచ్చింది. అంత లేదు, మీకైనా 2-3 ఏసీలు ఉన్నాయి, నాకొకటే ఉంది. పైగా 12 రోజులు అసలు నేను ఊర్లోనే లేను. మరి 3,000 ఎలా వచ్చింది? అదే కదా. ఎందుకు నవ్వుతున్నారు మీ ఇద్దరు? చూడండి నాగేష్ గారు, మనకొక్కటే ఎక్కువ వచ్చింది అనుకో ఫీల్ అవుతాం, అదే అందరికి ఎక్కువ వచ్చింది అనుకో హ్యాపీ. నాగేష్ గారు, ఇంతకి మీరు వాడే ఏసీకి ఎన్ని స్టార్స్? 5 స్టార్స్. మావంటే 3 స్టార్సే, మీకు 5 స్టార్సే కూడా అంతేనా వచ్చింది? సార్, ఒక చిన్న కన్ఫర్మేషన్, 5 స్టార్ అంటే అమెజాన్ రేటింగ్ కాదు, ఎనర్జీ సేవింగ్ స్టార్స్ అని సపరేట్గా ఉంటాయి. తెలుసులే, కరెంటు మీటర్కి కొన్ని రేంజెస్ ఉంటాయి, అవి దాటేమనుకో బిల్లు ఆటోమేటిక్ డబుల్ అవుతుంది. ఒకటికంటే ఓకే, అందరికి ఎలా అవుతుంది బ్రో? ఆ రేంజెస్ ఏంటో కానీ ఆ బిల్లు కట్టే రేంజ్ మాత్రం మనలో ఎవరికి లేదు. మరి మేలోనే ఎలా వస్తే జూన్లో ఇంకెంత వస్తుందో? అవును బ్రో, ఏదో చేసి అర్జెంటుగా మనం ఈ మంత్ అయినా కరెంటు బిల్లు చాలా వరకు తగ్గించాలి. మీకే బ్యాచులర్ గర్ల్, మా ఇంట్లో మావిడ ఉంది, మా పిల్లలు ఉన్నారు, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, హీటర్, హీజర్ అన్నీ అందులోనే ఉంటాయి తెలుసా? ఏసీ అన్నీ ఓకే, ఫ్రిడ్జ్ అయినా 24/7 ఉండాలి కదా? ఇక మీదట ఉండదు, ఫ్రిడ్జ్ అయినా ఏసీ అయినా ప్రతి గంటకు 2 గంటలు ఆపేస్తా. నేనైతే ఓఎల్ఎక్స్ లో నా ఏసీ నమ్మేసి ఈ కరెంటు బిల్ కడదాం అనుకుంటున్నా. బ్రో, ఎండకి తందూరి అయిపోతావు బ్రో. తప్పదు బ్రో, లేదంటే వచ్చే బిల్ గ్రిల్ అయిపోతా. మనం కూడా ఈ మంత్ ఎనర్జీ సేవ్ చేయాలి.
ముందు బిల్లు కట్టడానికి మనం సేవింగ్స్ బయటకు తీయాలి. వస్తా నాగేష్ గారు. సార్ కాసేపు మనం బయట ఉందాం, లోపలికి వెళ్తే మళ్ళీ ఏసీ వేసుకోవాలి. ఏంటిది చల్లగా అవ్వట్లేదు, టర్బో మోడ్ ఆన్ చేశానే. ఒకసారి టీరా. అలా ఎందుకలా ఏసీ ఆఫ్ చేసావు? లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చిందో మర్చిపోయావా? మనం ఏమనుకున్నాం, ఏసీ వాడితే 2 అవర్స్ వాడాలి, అది కూడా టెంపరేచర్ 25లోనే ఉండాలి. లాస్ట్ 5 అవర్స్ నుంచి ఏసీ 18లోనే పెట్టుకుని చిల్ అవుతున్నావు. అలా 25లో పెట్టుకుంటే ఈ రూమ్ కూల్ అవడానికి 3 అవర్స్ పడుతుందన్నా. ఇంకా 2 అవర్స్ ఎలానే సోనర్ రూమ్ లో ఉండేది. ఇంకెంత కాలం రా, వానాకాలం వచ్చేస్తుంది కదా. వచ్చాక ఆపేస్తా, ఈలోగా ఏసీ లేకుండా నేనే బతకలేను. రే మళ్ళా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందిరా, మన కట్టలేవరా? అప్పో సొప్పో చేసి కట్టుకుందాం, కానీ నేను ఏసీ లేకుండా ఉండలేను. తగ్గిద్దాం. అలా మేము అప్పటికి సాహసం చేసి ఏసీలు వాడుతూనే ఉన్నాం, కానీ సడన్ గా పవర్ కట్ స్టార్ట్ అయినాయి. రోజుకి 2 గంటల నుంచి 5, 5 గంటల నుంచి 7 ఇలా చాలా వరకు పవర్ కట్లు అవుతూనే ఉన్నాయి. మొదట్లో చాలా చిరాకేసేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. కరెంట్ వచ్చిందండి, ఏమైందిరా అంత కోపంగా చూస్తున్నావు? ఇన్ని పవర్ కట్స్ అవుతున్నాయి ఏంటా అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చా. ఇందాకే ఒకడు వచ్చాడు. ఏమన్నాడు? ఏమన్నాడా? నా రూమ్మేట్ టోనీ గారితో చాలా కష్టమైపోతుంది సార్, 8000 కరెంట్ బిల్ వచ్చినా వాడికి ఇంకా బుద్ధి రావట్లేదు సార్. సార్ మా ఇంట్లో మావిడ పిల్లలు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? బిల్లు కట్టేది నేను కదా, వాళ్ళకి ఆ వాల్యూ ఏంటో తెలియట్లేదు. నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది సార్. ఏంటి సార్? కరెంట్ ఉన్నంత వరకు వాడుతూనే ఉంటారు, అదే పోతే. కానీ మనకు కరెంట్ పోదే, మనమే కట్ చేద్దాం. సూపర్ సార్. ఎప్పుడైనా టోనీ వచ్చి మీ ఇంట్లో అడిగితే మీ ఇంట్లో కూడా కరెంట్ పోయిందని చెప్పండి. సార్ మావిడ మిమ్మల్ని అడిగితే మీరు కూడా అదే చెప్పండి. సరే డన్. సరే సార్ బాయ్, ఉంటా. ముందు మెయిన్ ఆపేయాలి. మెయిన్ ఆపేయాలి? కరెంటు బిల్ తగ్గించడానికి నువ్వు మెయిన్ ఆపేసి కరెంటు పోయిందని కటింగ్ ఇస్తావా? సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీకు కూడా ఈ సమ్మర్లో ఎంతెంత కరెంటు బిల్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు కనెక్ట్ అయింటే వీడియోని అందరికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అమెరికాలో లాండ్రీ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే వెల్కమ్. ఇక్కడ చూసినట్టయితే ఇది లాండ్రీ మిషన్. సో ఇక్కడ వచ్చేసి ఇది మా కార్డ్, రీఛార్జ్ కార్డ్. సో ఇందులో పెట్టేసి మనం క్యాష్ ఇన్సర్ట్ చేద్దాం. ఓ సారీ, ఇందులో $5 ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఓకే. సో దీన్ని ఏదైనా ఇన్సర్ట్ చేద్దాం, చూద్దాం. ఇక్కడ బ్యాలెన్స్ ఉంది, సో విల్ గో టు ద అదర్ థింగ్. ఓకే సో ఇది వచ్చేసి మన లాండ్రీ మిషన్, చూద్దాం. బట్ ఇది అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉంది. ఓకే విల్ గో టు నెక్స్ట్ మిషన్. ఇది కూడా అంతే ఉంది. సో ఇక్కడికి వెళ్దాం. ఇది వచ్చేసి మన లాండ్రీ మిషన్. సో ఇందులో మనం లైక్ మన బట్